మెదక్ జిల్లా ముసాయపేట మండలం అచ్చంపేట హకింపేట గ్రామాలలో భూముల సర్వే కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ పరిశీలించారు. గత 5 రోజులుగా భూముల సర్వే కార్యక్రమం చేపడుతుండగా నేడు 5వ రోజు 77వ సర్వే నంబర్ నుండి 82వ సర్వే నంబర్ వరకు సబ్ డివిజన్ హద్దులు పూర్తి చేయగా జిల్లా కలెక్టర్ హరీష్ హద్దులు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసైన్డ్ రైతులకు న్యాయం చేసే విధంగా సమగ్ర సర్వే చేపట్టి న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. దళితుల బలహీన వర్గాల వారు తమ భూములను అన్యక్రాంతం అయ్యాయని 6 నెలలుగా తమ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని వారి అభ్యర్థన మేరకు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి వారి భూములు అప్పగిస్తామని కలెక్టర్ తెలిపారు. జమునా హ్యాచరీస్ నుండి దుర్గంధం వెదజల్లుతూ తాము అనారోగ్యాల పాలవుతున్నామని గ్రామస్తులు తమ దృష్టికి తీసుకువచ్చారని స్థానిక చెరువులలో కలుషిత జలాలు కలవటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు తెలపడంతో పొల్యూషన్ బోర్డు అధికారులచే చెరువులోని నీటి శాంపిల్స్ సేకరించామని వారు ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మరో 2 రోజుల్లో పూర్తి స్థాయిలో భూముల సర్వే నిర్వహించి నివేదిక సమర్పిస్తామని ఆయన తెలిపారు. కొనసాగుతుంది మన అచ్చంపేట హకింపేట గ్రామాల్లో ఏదైతే సీలింగ్ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ ఏదైతే మనకు కంప్లైంట్లు వచ్చాయో కబ్జాకు గురైంది మా ల్యాండ్స్ మాకు ఇప్పమని దళితులు కానీ బీసీ క్లాస్ కానీ వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో దానికి సంబంధించి అందరికీ తెలుసు మేలో మనం లాస్ట్ టైం రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఒకటి తయారు చేశాము. బట్ కొన్ని కారణాల రీతే ఇప్పుడు డీటెయిల్ రిపోర్ట్ చేపట్టడం జరిగింది. అప్పుడు కోర్టుకు వెళ్లడం జరిగింది. జమునా హ్యాచరీస్ వాళ్ళు జమునా కోర్టు మాత్రం వెరీ క్లియర్ గా సర్వే చేయండి, డీటెయిల్ గా సర్వే చేసి యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో నిన్న మొన్న మీరు అందరు చూసే ఉంటారు ఇక్కడ దళిత మరియు బలహీన వర్గాల వాళ్ళు కొద్దిగా అజిటేషన్ లాగా అంటే కొద్దిగా చాలా బాధపడడం జరిగింది. ఆల్మోస్ట్ 100 మంది రావడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చి కంప్లైంట్ చేశారు. లోకల్ సర్పంచ్ గారు కానీ లోకల్ అసైనీస్ కానీ వాళ్ళ మెయిన్ బాధ ఏంటంటే మేము గత 15-20 సంవత్సరాలుగా మా ల్యాండ్స్ మాకు కబ్జాకు గురవుతున్నాయి, మా ల్యాండ్స్ మాకు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. సో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా లాస్ట్ 2-3 నెలలుగా 4-5 నెలలుగా ఖచ్చితంగా ఆ పని మీదనే ఉన్నాము. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే బేస్ చేసుకున్నామో కొన్ని కారణాల రీత్యా కొద్దిగా స్లో అయింది కానీ బట్ ఖచ్చితంగా న్యాయం అయితే ఖచ్చితంగా ఏదైతే న్యాయం ఉంటుందో ఆ న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు నిజాలు అయ్యో ఖచ్చితంగా వెలుగు చూస్తాయి. సర్వే టీమ్స్ కూడా మనము మోడర్న్ మెషిన్స్ పెట్టి సర్వే చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ బై అండ్ లార్జ్ కొద్ది క్లోజ్ అవుతుంది. ఒక 2-3 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చి సర్వే రిపోర్ట్ అయిపోతుంది. లోకల్ సర్పంచ్ గారిని కానీ లేకపోతే లోకల్ అసైనీస్ కూడా వచ్చారు. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాను. ఇన్ని రోజులు ఎదురు చూశారు. ఖచ్చితంగా కొన్ని రోజులు ఎదురు చూస్తే ఖచ్చితంగా నిజాలు ఏదో బయటకు వచ్చిన తర్వాత మనము ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతాము. గవర్నమెంట్ వారి దృష్టిలో కూడా పెట్టి చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకో 2-3 రోజులు కరెక్ట్ గా క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సార్. చెరువు పొల్యూట్ అయిందని చెరువు మనకు నేను మొన్న 2 డేస్ బ్యాక్ వచ్చినప్పుడు గ్రామంలో కొందరు ఆ రోజు అది కూడా కొద్దిగా గొడవ చేశారు. ఏమనంటే చాలా భయంకరమైన స్మెల్ వస్తుంది. నైట్ మేము పడుకోలేకున్నాము. మీరు మార్నింగ్ వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోతున్నారు సార్, మాకు రాత్రి వస్తే మీకు తెలుస్తుంది అని చెప్పి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఇన్ఫాక్ట్ సర్పంచ్ వాళ్ళను విలేజర్స్ కూడా కొంతమందిని ఎంక్వైరీ చేశాను ఆ రోజు. అవును సార్, చాలా ఘోరంగా పొల్యూషన్ అవుతుంది, అదేదో దాన్ని ఆపేసి లోపలంతా పొల్యూషన్స్ అయినా వదులుతున్నారని చెప్పారు. దాని గురించి ఈ పీసీబీ గారితో మాట్లాడి ఈరోజు దాదాపు ఒక 10 క్యాన్ల నిండా శాంపుల్స్ తీసుకెళ్లడం జరిగింది. అది రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకు ఇంకా కరెక్ట్ గా నిర్ధారణ అవుతుంది. ఇప్పుడు ఏ సర్వే నెంబర్ కంప్లీట్ అయిపోయింది సార్? మనకి ఇప్పుడు 77 నుంచి 82 వరకు సర్వే నెంబర్స్ సబ్ డివిజన్స్ తో సహా పూర్తిగా ఆన్ ఫీల్డ్ అయిపోయింది. ఇంకొకసారి మన డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే గారు అది ఒకసారి ఫోడి అదంతా చూసుకుని ఫైనలైజేషన్ చేస్తాం. 2 డేస్ పడుతుంది సార్. అది కరెక్ట్ గా అంటే మనము సర్వే అన్నది చాలా డీటెయిల్ గా చేస్తున్నాము. కోర్టు వారు కూడా డీటెయిల్ గా చేయండి, ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేల్చండి అని చెప్పడం జరిగింది. దాని గురించి చేస్తున్నాం. 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, బట్ సర్వే మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ గా చేసేంత వరకు మాత్రం సర్వే జరుగుతుంది. ఈ హకింపేట సరిహద్దులో 97 97 సర్వే నెంబరు ఒకటి అంటే ఉంది. అది కూడా రాబోయే 2-3 రోజులు ఖచ్చితంగా అన్ని సర్వే నెంబర్స్ క్లోజ్ చేసేదానికి ప్రయత్నిస్తాం. పీసీపీ వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు శాంపుల్స్ అంటే మనకు 2 డేస్ బ్యాక్ నేను వచ్చినప్పుడు గ్రామంలో ప్రజలు తెలిసారు రాత్రిపూట మాకు చాలా భయంకరంగా ఉంది సార్, మేము అసలు ఉండలేకపోతున్నాము, దీన్ని ఆపండి అని చెప్తే ఫస్ట్ పీసీబీ వాళ్ళు చెక్ చేయాలి కదా, అందుకని ఈరోజు పీసీబీ వాళ్ళని రమ్మని చెప్పాము. వాళ్ళు వచ్చి శాంపుల్స్ తీసుకెళ్లారు. టెస్టింగ్ తర్వాత తెలుస్తుంది.